అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ బస్ స్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఓటీఎస్ పేరుతో జగన్ ప్రభుత్వం చేస్తున్న మాయలో పేదలెవరూ పడవద్దని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఉచితంగా ఇల్లు రిజిస్టర్ చేసి ఇస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల ఆడాహక్ కమిటీ సభ్యులు జగ్గయ్య దొర మింగి లక్ష్మీనారాయణ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రీసైన్ చేయమన్నారు తప్పలేదు కానీ ఒక రూపాయి చెల్లిస్తే రీసైన్ చేస్తా అన్నారు అలా చేయమన్నాండి
అంతేగాని ఈ రహంగా చేయడం చాలా అన్యాయం. పేద ప్రజలు ఇప్పటికే చాలా ఇక్కట్లు పడుతున్నారు. రేట్లు అన్ని పెరిగిపోయి ధాన్యాలని ఆహార పదార్థాలని కరెంటు బిల్లుని ఏదైనా సరే రేట్లు అధికంగా ఖర్చులు పెరిగిపోయిన సమయంలో మళ్ళీ 10,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రీజైన్ చేయడం అన్నది చాలా ఘోరం. ఇది రీజైన్ కాకుండా నోటరీ చేసి చిల్లుబాటు కానీ రీజైన్ చేయడం ఇంకా ఘోరం. ఇది ప్రజలందరూ తెలుసుకొని ఏది ధర్మమో ఏది న్యాయమో ప్రజలకు భవిష్యత్తులో ఏదైతే పోతుందో అది ఆలోచించుకొని ఇక నుంచి అయినా మనం మన ప్రజలు పేద ప్రజలు అందరూ కూడా భవిష్యత్ కార్యాచరణ ఆలోచించుకొని ఎవరైనా ఎన్నుకోవడం జరిగితే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని అప్పటికప్పుడే ఏదో తూతు మంత్రం కింద ధనాన్ని సంపాదించి ఏదో ధనాన్ని అనవసరం ఖర్చుగా ఉపయోగించే వాటిని ఇలా ధనం పోజేసుకోవడం కరెక్ట్ కాదు. అందులోనూ ఇలా పేద పేదలకు పెట్టేది పోయి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అనేది సమంజసం కాదు. అందుకని ప్రజలు మంచి చెడు ఆలోచించి ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే మన భవిష్యత్తుకి కార్యాచరణకి పునాదులు వేస్తారో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఎప్పటి నుంచి అయినా అందరూ తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను. అలా ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించి ఇచ్చారు. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు 10,000 కట్టండి వసూలు చేస్తాం చాలా అన్యాయం దారుణం అని పేద ప్రజలపై ఏదో నేను ఒకసారి చూడండి ఒకసారి చేయండి నేను పేదవాళ్ళకి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళని నడు వెనక్కొట్టి ఈరోజు ఉన్నవాళ్ళకే దోషపెడుతున్నట్టు ఉంది గవర్నమెంట్. కావాలి ఎందుకంటే రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ఈ జగన్మోహన్ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పి మనం పారదోలకపోతే ఈ రాష్ట్రంలో ఉంది పక్క రాష్ట్రాలు పోవాల్సిన అవసరం ఉందని ఈ సభామంగా తెలియజేస్తున్నాను.